మన శరీరాన్ని మనసును సత్యం వైపు నడిపించడం ఎలా సాధ్యం? చంచలత్వం విడనాడటం ద్వారా సాధ్యం అవుతుంది. ఆధ్యాత్మిక సాధన ద్వారా మనసును ఒకే విషయంపై లగ్నం చేయటమే మనం చేస్తున్న ప్రయత్నం. కేవలం ఆధ్యాత్మిక సాధనలోనే కాకుండా మనసు ఏకాగ్రత నిత్య జీవితంలో కూడా అవసరమే. కానీ చంచలత్వం వలన అది సాధ్యం కావడం లేదు. ఒక విద్యార్థి ఒక సబ్జెక్టునే వరుసగా చదువుతూ వెళ్ళటం చంచలత్వం కాదు, 10 నిమిషాలకు ఒక సబ్జెక్టు చదవాలనుకోవడం చంచలత్వం అవుతుంది. ఇలాంటి చంచలత్వం పోవటానికే మనసుకు ఒక మంత్రాన్ని అప్పగించి అది ఏదొక ఆసనంలో కూర్చోపెడుతున్నాం. శరీరాన్ని మనసును మనలోని సత్యం వైపుకు మళ్లించడమే మన ఉద్దేశ్యం. కేవలం ఒక ఆలోచన ఒకే క్రియ మాత్రమే ఆధ్యాత్మికత అయితే ఇక మనిషికి జీవితం ఉండదు. మన జీవన క్రియల్లో ప్రతి పనికి జ్ఞాపకం ఆలోచన ముడిపడి ఉంది. మరి జ్ఞాపకం ఆలోచన క్రియ మనసుల సమన్వయం ఏమిటి? అసంఖ్యాక జ్ఞాపకాలు ఆలోచనలు క్రియలు కలిపితేనే జీవితం అయ్యింది. ఒకే ఆలోచనతో రోజంతా ఎవరు ఉండలేరు. కాబట్టి ఎప్పటికప్పుడు మనసులో అప్పటి ఆలోచన మాత్రమే ఉండేలా చూసుకుంటే అదే చిత్తశుద్ధి అవుతుంది. మనకున్న జ్ఞాపకాలను మనం చేసే క్రియలను పక్కన పెట్టి ఒకే ధ్యాసలో ఉండటాన్ని మనం పూజగా వ్యవహరిస్తాం. అనేక ఆలోచనలను పక్కన పెట్టి ఒకే ఆలోచనతో ఉండటాన్ని ధ్యానం అంటున్నాం. అనేక జ్ఞాపకాలు ఆలోచనలు క్రియలు కలిపితేనే జీవితం అయ్యింది. ఒకే జ్ఞాపకం ఆలోచన క్రియతో ఉంటే అది ధ్యానం అయ్యింది. తుదకు అది కూడా పోతే సమాధి స్థితి సిద్ధిస్తుంది. దేహాత్మ భావన పోతే ఆధ్యాత్మిక ఫలం పొందినట్లేనా? ఆధ్యాత్మికత అంటే దేహాత్మ భావనను, అంటే నేను దేహాన్ని అనే భావనను, దేహ స్పృహను అంటే పంచేంద్రియాల ఎరుకను పోగొట్టుకోవడం కాదు. అవి పోవటం మాత్రమే ధ్యానం అయితే అది రోజు నిద్రలో జరుగుతూనే ఉంది కదా. నేను దేహానికి అతీతమైన సత్య వస్తువుని తెలుసుకోవాలి. అంతేకాని నేను దేహాన్ని కాదని అనుకోవక్కర్లేదు. ఎందుకంటే నువ్వు తెలుసుకోవాలనుకుని సత్య వస్తువును ప్రస్తుతం ఈ దేహంగానే కదా వ్యక్తమవుతోంది. దేహస్పృహ దేహాబుద్ధిని రోజు నిద్రలో నువ్వు కోల్పోతూనే ఉన్నావు. ఆ స్థితిలో కూడా నువ్వు ఉన్నావు. అప్పుడు ఎలా ఉన్నావో తెలుసుకోవడమే మన సత్యస్వరూపాన్ని తెలుసుకోవడం.